హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ వైఎస్ఆర్ కాపు నేస్తం గురించి కొన్ని అప్డేట్స్ అనేది ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేశారు దాని గురించి డీటెయిల్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను అలాగే వైఎస్ఆర్ చేయత ఇంకా ఎవరికైనా డబ్బులు రాకుంటే వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఆ డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్తాను ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి Let's start our video friends. మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాపునేస్తం కోసం కొన్ని డీటెయిల్స్ అనేది రిలీజ్ చేశారండి రీసెంట్గా వైఎస్ఆర్ చేయుత అమలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాపునేస్తం కోసం డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాపునేస్తం కోసం మనం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఈ అప్లికేషన్ ఎవరిస్తారు మనకు అప్లై ఎప్పటి నుంచి చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అనేది చెప్తాను అలాగే మనకు వైఎస్ఆర్ కాపునేస్తం కోసం అర్హుల లిస్ట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను దానికన్నా ముందు మీకు వైఎస్ఆర్ చేయుత గురించి కొన్ని డీటెయిల్స్ అనేది చెప్తాను మనకు ఏపీ ప్రభుత్వం రీఎస్ రీసెంట్గా వైఎస్ఆర్ చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రెండో విడత రిలీజ్ చేశారు కొంతమందికి అయితే అమౌంట్ డిపాజిట్ అయింది ఇంకా కొంతమందికి అమౌంట్ డిపాజిట్ కాలేదు వాళ్ళకు ఎందుకు కాలేదు అని చాలా మంది అడుగుతున్నారండి మాక్సిమం రీజన్ ఏంటంటే మీకు మనకు అమౌంట్ అనేది జిల్లాల వారీగా రిలీజ్ చేస్తున్నారు రోజుకు మూడు జిల్లాలు లేదా నాలుగు జిల్లాలు అలా కలెక్ట్ చేసి వాళ్ళందరికీ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెప్పారు సో మీ జిల్లా రావడానికి ఒక వారం లోపల అందరికైతే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది తప్పనిసరిగా అకౌంట్లో పడుతుంది మీ పేరు అర్హుల లిస్ట్లో ఉండి మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చింటే కనుక మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ తప్పు ఇవ్వకుండా ఉంటే కనుక మీ అకౌంట్ లో అమౌంట్ అనేది డైరెక్ట్ గా డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరు టెన్షన్ పడద్దండి కొద్దిగా లేట్ అవ్వచ్చు ఒక వారం రోజులు టైం అయితే పట్టచ్చు బట్ మీకు అమౌంట్ అయితే వస్తుంది ఇప్పటికే చాలా మంది వచ్చిందని చెప్తున్నారు బట్ ఇంకా కొంతమందికి పెండింగ్ అయితే ఉంది ఒకవేళ మీకు ఎందుకు పడలేదు రీజన్ కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు వన్ నైన్ జీరో టూకి కాల్ చేసినా లేదా గ్రామ లేదా వార్డు సచివాలయం వెళ్ళి డీటెయిల్స్ అయినా కూడా మీ పేరు మీద ఏమైనా మిస్టేక్స్ ఉండి పడలేదా అనే డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి సో తప్పనిసరిగా ఎవరికైతే అమౌంట్ రాలేదు వాళ్ళందరూ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళినా వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోండి లేదా వన్ నైన్ జీరో టూకు కాల్ చేసే details tells Kondi. ఓకే మనకు నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయత ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం ఏపీ ప్రభుత్వం ప్రణాళిక స్థితి సో వైఎస్ఆర్ కాపు నేస్తం వచ్చి కాపు మహిళలకు ఎవరికైతే ఏజ్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయ్యి అలాగే సిక్స్టీ లోపల ఉంటుందో వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం పదహైదు వేలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పారు లాస్ట్ ఇయర్ కూడా ఈ అమౌంట్ అనేది ఇచ్చారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవ్వరు ఈ అమౌంట్ అనేది జూలై పదవైదు ఐదు అందరికీ అకౌంట్లో వేయనున్నారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి అప్లికేషన్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్న వాలంటీర్కి ఇచ్చినా లేదా మీరు సబ్మిట్ చేసినా కూడా సరిపోతుంది సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే తప్పనిసరిగా రైస్ కార్డు ఉండాలి రైస్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డ్ అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ పాస్బుక్లో మీరు మేజర్గా చెక్ చేసుకోవాల్సింది కొత్త అకౌంట్ నెంబర్లు అలాగే కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా చాలా బ్యాంక్స్ అనేది మెర్జ్ అవ్వడం వల్ల అకౌంట్ నెంబర్స్ చేంజ్ అవ్వడం అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్స్ చేంజ్ అవ్వడం జరిగింది సో మీరు మేజర్గా ఇక్కడ మాత్రం మిస్టేక్ చేయదండి చాలామంది ఇక్కడే పొరపాటున లాస్ట్ ఇయర్ పాస్బుక్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఇస్తున్నారు మీరు లేటెస్ట్గా పాస్బుక్ తీసుకొని దానికి కావాల్సిన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి అలాగే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సబ్ తీసుకోండి అలాగే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయండి ఈ డీటెయిల్స్తో పాటు మీకు అప్లికేషన్లో మీ పేరు మీ రేషన్ కార్డ్ నెంబరు మీ ఆధార్ ఆధార్ కార్డ్ నెంబరు అలాగే అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో అప్లై చేసిన తర్వాత మీరు గ్రామ లేదా వాట్స్ సచివాలయంకి వాళ్ళకి వెళ్ళి సబ్మిట్ చేస్తే కనుక అక్కడ ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళు కాపు నేసిన పోర్టల్లో అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత మనకి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీరు అర్హులైతే కనుక అర్హుల లిస్టులో మీకు జూలై టెన్త్న మీకు అర్హుల లిస్ట్ అని వస్తుంది జూలై టెన్త్న అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక జూలై పదహైవ తేదీన మీకు అకౌంట్లో ఈ అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది ఇదే సెకండ్ వీడియో అండి లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా లేదా అని అడుగుతున్నారు మీరు లాస్ట్ టైం అప్లై చేసి మీకు అమౌంట్ వచ్చినా కూడా మీరు మళ్ళీ తప్పనిసరిగా అప్లై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు రీసెంట్గా కొంతమంది ఫార్టీ ఫైవ్ క్రాస్ అయ్యి ఈసారి అర్హుల లిస్ట్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం తప్పనిసరిగా అప్లై చేయాలని చెప్పారు సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి లేదా వీడియో చేశాను ఈ వీడియో నచ్చేసి లైక్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్